ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా సీలింగ్ సీలింగ్ వచ్చేటప్పటికి ప్లాస్టింగ్ చేసి చేస్తూ ఉంటారు లేదంటే ప్లాస్టింగ్ ముందే ఇటు సీలింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి స్లాబ్కి ప్లాస్టింగ్ చేయకుండా సీలింగ్ చేస్తూ ఉంటారు అది ఎవరెవరు ఇష్టం వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇక్కడ గమనిస్తే ఫ్రెండ్స్ మనకి ఫ్యాన్ రాడ్లు వచ్చేటప్పటికి సీలింగ్ చేసేటప్పుడు చేసిన తర్వాత అంగుళాల కిందకు ఉండాలి ఫ్యాన్ రాడ్డు ఈ ఫ్యాన్ రాడ్ ఏడంగులాలు ఉండాలి కదా అని చెప్పి మరి రెండు డొప్పలు పట్టవు ఫ్యాన్కి అలాంటి సందర్భాలు మరి అంగుళాలు పెడితే కింద నుంచి ఉంటే ఫ్యాన్ చేతికి తగిలిద్ది అంటే అన్ని సందర్భాలని కాదు పది ఉంటే రెండు ఫ్యాన్ డొప్పలు తగిలించవచ్చు నీట్గా ఉంటుంది అయితే మరి అలాంటి అంత సందర్భాలు ఏంటంటే కింద ఉంటే చేయి తగిలే అవకాశం ఉంటుంది చూసుకోవాలి అక్కడ స్లాబ్ హైట్ని బట్టి పరిస్థితిని బట్టి సీలింగ్ వేసే హైట్ని బట్టి ఫ్యాన్ రైడ్లు అనేది ఖచ్చితంగా ఏడంగులాలు ఉంటే ఒక డొప్ప అయినా వేసుకోవచ్చు ఫిట్ చేయడానికి కాస్త గాలి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది చూసుకోండి దాన్ని బట్టి హైట్ ఏడు అంగుళాలు ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి అవకాశం ఉంటే కింద నుంచి నుంచి ఉంటే చేతి పది అంగుళాలైనా ఉంచండి సీలింగ్ అయిన తర్వాత ఫ్యాన్ రాడ్ హుక్కులు కూడా ముందుగానే వేసుకోవాలి సీలింగ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే స్లాబ్లో ఎంత కొలిసి కొలిసి పెట్టినా కానీ ఆ హుక్కులు సూటు కావు అలాంటి సందర్భాల్లో ప్రత్యేకించి మళ్ళీ హక్కులు వేసుకొని హ్యాంకర్ హుక్కులు మళ్ళీ అంటే ఆ డిజైన్కి తగ్గట్టుగా సీలింగ్ చేయించేటప్పుడు ఏంటంటే ఆ డిజైన్కి తగ్గట్టుగా హుక్కులు వేయించుకొని మనం ఫిట్ చేయడం జరుగుతుంది అంటే ఫ్యాన్లు సెంటర్ పాయింట్కి తగ్గట్టు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ గమనిస్తే సీలింగ్ చూస్తున్నారు కదా ఆ విధంగా మనకి ప్లాస్టింగ్ ముందే ఆ విధంగా చేపిస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఎటు సీలింగ్ చేపిస్తున్నాం కదా ఇంకా ప్లాస్టింగ్ ఎందుకని అయితే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ విధంగా సీట్లు బిగించడం జరుగుతుంది అంటే సీలింగ్ సంబంధించి కూడా చాలా మందికి అవగాహన ఉంది అయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా కొంత అవగాహన చేసే ప్రయత్నం అనమాట ప్లెయిన్ సీలింగ్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్లెయిన్ సీలింగ్ అయితే కొద్దిగా కాస్ట్ తక్కువ అవుతుంది ఇక్కడ డిజైన్ తీసుకుంటే మళ్ళీ రేట్ అనేది పెరగడం జరుగుతుంది ఇలా సింపుల్గా చేసుకుంటే ఏమవుతుంది అంటే ప్లెయిన్ సీలింగ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ సీలింగ్ లో మళ్ళీ ఫ్లేవర్ అంచున గోడ అంచున కూడా ఒక ఫ్లేవర్ అనేది వేసుకోవచ్చు అంటే బార్డర్ అంటారు అది బార్డర్ ఫ్యాన్ దగ్గర మాత్రం ఫ్లేవర్ వేసుకో ఉంటే కాస్త సరిపోతుంది ప్లెయిన్ సీలింగ్ సంబంధించి సుమారుగా నలభై రూపాయలు లోపే నడుస్తుంది ప్లెయిన్ సీలింగ్ అంటే డబల్ అంటే ఏరియాని బట్టి రేటు మారచ్చు పెరగచ్చు తరగవచ్చు ఏంటంటే మనకి డబల్ సీలింగ్ వచ్చేదానికి మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది కదా ఒక అవగాహన కోసం చెప్తున్నా మీకు సీలింగ్ సంబంధించి అయితే స్లాబ్లకి ఈ విధంగా డ్రిల్ వేసి బిగుతూ ఉంటారు ఈ సీట్లు వచ్చేటప్పటికీ ప్యానల్స్కి బిగుస్తారు సపోర్ట్గా పైన స్లాబ్లకి వేస్తూ ఉంటారు తర్వాత జాయింట్ వచ్చేటప్పటికి పేపర్ గరిపించేసి మక్కు పెట్టి జాయింట్ క్లోజ్ చేసేస్తారు కొంతమంది బిల్డింగ్లో స్లాబ్కి కూడా ప్లాస్టింగ్ చేపిచ్చి ఆ తర్వాత ఇలా సీలింగ్ చేస్తూ ఉంటారు ఇది ఒక పద్ధతి ఏది కరెక్ట్ అనేది మీరే నిర్ణయించుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా చేస్తే మంచిదని నా ఆలోచన